జిల్లా పరిధిలోని గల అంగన్వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కర్నూలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను ప్రీ స్కూల్ మార్చి తమపై పనిభారం పెంచిన ప్రభుత్వం అందుకు తగినట్లే జీతాలను పెంచాలని కోరారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను తమకు కూడా అమలు చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు. పీడీ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరిగింది. గత 45 సంవత్సరాల నుండి ఐసీఎస్ కొనసాగిస్తుంది. చిన్నపిల్లలకు, గర్భవతులకు, బాలింతలకు, కిశోర బాలికలకు అనేక సేవలు చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకుండా చాలిచాలిని వేతంతో కొడుకు నిండని పరిస్థితులలో ఈరోజు ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్ని, హెల్పర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేసి, సంక్షేమ పథకాలు అమలు చేయాలనేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా 3 లక్షలు అంగన్వాడీ వర్కర్కు, 2 లక్షలు ఆయాలకు ఇవ్వాలనేసి, జీతంలో సగము పెన్షన్ కూడా ఇవ్వాలనేసి, ఇల్లు ఇళ్ల స్థలాలు కూడా జీవ ప్రకారంగా కట్టియ్యాలనేసి, అదేవిధంగా అమ్మఒడి పథకం కూడా అంగన్వాడీ సెంటర్లకు ఉపయోగించాలనేసి కూడా కోరుతున్నాము. అదేవిధంగా పిఏ బిల్స్ 3 ఏళ్ల నుంచి ఇవ్వటం లేదు. సెంటర్ అద్దెలు, గ్యాస్ బిల్లులు, ట్రాన్స్ఫర్ ఛార్జ్ బిల్లులు కూడా ఇవ్వాలనేసి ఈరోజు ప్రభుత్వము నిలదీసి అడుగుతున్నాము. అదేవిధంగా ప్రీ 1, ప్రీ 2, ప్రీ 3 అనేది, ఈ ప్రీ స్కూల్ అనేది ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలని అంటున్నారు కానీ అన్ని విధాలుగా ట్రైనింగ్ ఇస్తున్నారు కానీ చాలిచాలని వేతనంతో ఇన్ని రకాలుగా ప్రభుత్వం చెప్పేదానికి కూడా అసమంజసం కాదు. అదేవిధంగా అవన్నీ పెట్టాలనంటేనా మాకు జీతాలు పెంచాలా, లేదా ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తిస్తేనే ఇవన్నీ కూడా మేము చేస్తామనేసి కూడా తెలుపుకుంటున్నాం. జీ షేబా, అంగన్వాడి జిల్లా కార్యదర్శి. అంగన్వాడీ సెంటర్స్కి వాళ్ళు వచ్చి వాళ్ళ అజమాయిషి అంటే మా సూపర్వైజర్లను పక్కన పెట్టేసి వాళ్ళే సూపర్వైజర్స్ బిహేవ్ చేస్తున్నప్పుడు మాకు ఇంకా సూపర్వైజర్ హోదాలో ఇంకొక సూపర్వైజర్ వేసుకున్నాం. ఎంఎస్కేలు మాకు ఈక్వల్ శాలరీ కానప్పుడు వాళ్ళు కొత్తగా ఎక్కొచ్చి వాళ్ళు మా మీద పెత్తనాలు చేయమని ప్రభుత్వం వాళ్ళని పురమాయించడం ఎందుకు? కొన్ని చోట్ల వాళ్ళు పెట్టే అరాచకాలను అంగన్వాడీ టీచర్ తట్టుకోలేక రిజైన్ చేస్తే బాగుంటుందా అన్న ఆలోచనలో కూడా భయపడుతున్నారు. అంత భయపడి రాజకీయ వేదిక అల్లగడ్డలోని నల్లబాగులో అంగన్వాడీ వర్కర్ని, నాగరత్నమ్మ అనే అంగన్వాడీ వర్కర్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఆమెను వాలంటీర్ వల్ల గొడవ జరిగి ఆమెను విధుల్లోకి నుంచి తొలగించినారు. ఆమెను వెంటనే విధుల్లోకి తీసుకోవాల్సిందో కోరుచున్నాం. ముఖ్యంగా మా ఉద్దేశం నందికొట్టూరు ప్రాజెక్టు నిర్తూర్ మండలంలోని చౌట్పూర్ గ్రామంలో అంగన్వాడీ వర్కర్ని, ఆయన చిన్న ఇష్యూ జరిగితే వాళ్ళిద్దరిని వర్కర్ని, టీచర్ని ఇద్దరిని విధుల్లోకి తొలగించి ఇప్పటి వరకు విధుల్లోకి తీసుకోకుండా వాళ్ళిద్దరికీ జీతభత్యాలు ఎక్కువకుండా 1.5 సంవత్సరం అయింది. అట్లా వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు.